హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో కొబ్బరి నూనెలో మూడే మూడు ఇంగ్రీడియంట్స్ తో హెయిర్ ఫాల్ ని అరికట్టి హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేసే ఒక చక్కటి హెయిర్ ఆయిల్ ని చూపిస్తున్నానండి ఈ ఇంగ్రీడియంట్స్ అందరికీ ఈజీగా లభ్యమయ్యేవే అలాగే ఎవరైనా ఈజీగా చేసుకోగలిగేది కావాల్సిందల్లా కాస్త ఇంట్రెస్ట్ మరి కాస్త ఓపిక అనమాట దీన్ని సంవత్సరానికి ఒక్కసారి అయినా కాసి పెట్టుకోవచ్చు లేదా మనకు వీలు కుదిరినప్పుడల్లా అర కేజీ అర కేజీ చొప్పునైనా కాసుకోవచ్చు పెట్టుకోవచ్చు అనమాట ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను తీసుకున్న మూడు ఇంగ్రీడియంట్స్ మా ఇంట్లో మేము పెంచేవానండి గోరింటాకు ఉసిరికాయలు ఇవేం ఫ్రెష్గా అవసరం లేదండి రాలిపోయిన కాయలైనా కాయలైనా పర్వాలేదు సో నేను అలాంటివే తీసుకున్నాను అనమాట అలాగే కలబంద ఒక అర కేజీ కొబ్బరి నూనె తీసుకున్నానండి ఇవి అందరికీ అందుబాటులో ఉండేవానండి ఇవి మా ఇంట్లో ఉన్నాయని కాదు ఇదేనండి మా ఉసిరి చెట్టు ఇవి రోజు కొన్ని కొన్ని కాయలు చొప్పని రాలిపోతూ ఉంటాయి ఈ రాలిన కాయల్ని నాలుగైదు రోజుల పాటు కలెక్ట్ చేసి ఈ కాయలతో ఆయిల్ ప్రిపేర్ చేశానండి ఇది గోరింటాకు ఇది కలబంద ప్లాంట్ అండి ఇవన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉండేవేనండి ఈ మూడిటితో ఇప్పుడు నేను హెర్బల్ ఆయిల్ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ముందుగా గోరింటాకుని ఈ విధంగా ఆకంతా సపరేట్ చేసి పెట్టుకున్నాను ఉసిరికాయల్ని ఈ విధంగా గింజలు తీసేసి మొక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కలబందలోంచి గుజ్జును కలెక్ట్ చేసి పెట్టుకున్నాను గింజలు ఈ కలబంద ఆకులు ఇవేమీ పనికి రావండి ఇవన్నీ తీసేయచ్చు ఇప్పుడు ఈ మూడిటితో హెర్బల్ హెయిర్ ఆయిల్ చూపిస్తున్నాను ముందుగా ఒక వెడల్పాటి పాత్రలోకి కొబ్బరి నూనె తీసుకుంటున్నాను దీంట్లో ఇష్టమైన వాళ్ళ ఆమతం కూడా కలుపుకోవచ్చు లేదా ఈ నూనెని నువ్వుల నూనెతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే కొబ్బరి నూనె తీసుకున్నాను ఇప్పుడు ఈ కొబ్బరి నూనెలోకి కలబంద గుజ్జు యాడ్ చేశాను అలాగే గోరింటాకి యాడ్ చేస్తున్నాను ఇవేం పేస్ట్ చేయ అవసరం లేదండి ఆకులు బలంగానే యూస్ చేసుకోవచ్చు అనమాట ఉసిరికాయ ముక్కలను కూడా యాడ్ చేసేసాను ఉసిరికాయ ముక్కలను కూడా మనమేమి మిక్సీ పట్టి మిల్క్ తీసి యూజ్ చేయ అవసరం లేదు ఇలా డైరెక్ట్గా యూజ్ చేసేయచ్చండి ఈ మూడింటిని పొయ్యి మీద పెట్టి లో ఫ్లేమ్లో చక్కగా అలా ఉడకనివ్వాలండి అవన్నీ బాగా ఆయిల్లో ఉడికిపోవాలన్నమాట లో ఫ్లేమ్లో అలా ఉడికి ఉడికి చివరికి ఫ్రై అయిపోవాలన్నమాట ఈ విధంగా చేయడం వల్ల మనకి ఉసిరికాయల్లో ఉండే గుణాలు గోరింటాకులో ఉండే గుణాలు అలాగే కలబందలో ఉండే గుణాలు ఇవన్నీ కూడా కొబ్బరి నూనెలోకి యాడ్ అవుతాయండి చూస్తున్నారు కదా ఎలా ఉడుకుతున్నాయో మధ్య మధ్యలో మనము తిప్పుకుంటూ ఉండాలండి అలా పొయ్యి మీద పెట్టి వదిలేయకూడదు మధ్య మధ్యలో వచ్చి తిప్పుకుంటూ ఉండాలన్నమాట మూత పెట్టకూడదండి మూత పెట్టకుండానే ఈ ప్రాసెస్ చేయాలి ఉసిరికాయలు కలబంద వేగిపోయి ఆయిల్లో పైకి వచ్చేయాలండి అప్పటి వరకు ఈ ప్రాసెస్ చేస్తూనే ఉండాలి కొబ్బరి నూనెతో పాటు ఆముదం కూడా యాడ్ వాళ్ళు అర కేజీ కొబ్బరి నూనెకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆముదం కలుపుకోవచ్చండి నేను ఇక్కడ ఆముదం యాడ్ చేయట్లేదు ఉసిరికాయలు జుట్టుకి చాలా మంచిదండి కుదుళ్ళని గట్టిపరిచి హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది రాలడాన్ని అరికట్టి వెంట్రుకలు దృఢంగా నల్లగా పొడవుగా పెరిగేలా చేస్తుంది ఉసిరికాయలు ఎలా అయితే రోజు రోజుకి నల్లబడిపోతూ ఉంటాయో ఈ ఆయిల్ రాస్తున్న కొద్దీ మన జుట్టు కూడా నల్లగా పొడవగా పెరుగుతుందండి ఆల్రెడీ ఉన్న తెల్ల వెంట్రుకలు నల్లబడవు కానీ నల్ల వెంట్రుకలు తెల్లబడ్డాన్ని మాత్రం ఆలస్యం చేస్తుందండి అలాగే గోరెంటాకు హెయిర్ కలర్ని ఇంప్రూవ్ చేయడమే కాకుండా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఉసిరికాయ ముక్కలు కలబంద ఉడికిపోయాయి వేగడానికి వచ్చినాయి అనమాట అలాగే కలబంద కూడా జుట్టు కుదుళ్ళని స్ట్రెంగ్తన్ చేసి హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది ఈ మూడిట్లో ఉండే కామన్ క్యారెక్టర్స్ జుట్టు కుదుళ్ళని స్ట్రెంగ్ చేసి హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేయడం అలాగే జుట్టు త్వరగా తెల్లబడ్డాన్ని నివారించడం ఈ మూడు కలిపి ప్రిపేర్ చేసిన ఈ ఆయిల్ హెయిర్కి చాలా చాలా మంచిదండి ముఖ్యంగా బాలెంతల్లో ఉండే హెయిర్ లాస్ ప్రాబ్లంకి ఈ ఆయిల్ మంచి పరిష్కారం అండి బాలింతలు ఈ ఆయిల్ అప్లై చేస్తే హెయిర్ రీగ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా అయిపోయినట్టేనండి మొక్కలు ఈ విధంగా వేగిపోవాలన్నమాట మొక్కలు ఆయిల్ వదిలేస్తున్నాయి చూసారా గోరింటాకు కలబంద గుజ్జు ఉసిరికాయ ముక్కలు ఆయిల్ను వదిలేస్తున్నాయి సో ఈ టైంలో మనం స్టవ్ కట్ ఆయిల్ చూస్తున్నారు కదా ఏ కలర్లోకి వచ్చిందో సో వీటిలో ఉండే గుణాలన్నీ కూడా కొబ్బరి నూనెలో యాడ్ అయిపోయినాయి అనమాట ఉసిరికాయలో కలబందలో గోరింటాకులో ఉండే ఔషధ గుణాలన్నీ కొబ్బరి నూనెలోకి యాడ్ అయిపోయాయి ఇక నేను స్టవ్ కట్ చేసుకుంటున్నాను ఎంతసేపు కాయాలి అనే దానికి మనం తీసుకున్న ఉసిరికాయ ముక్కలు కలబంద గుజ్జుని బట్టి ఉంటుందండి వీటికి ప్రత్యేకమైన కొలతలు ఏమీ లేదండి మనకి అవైలబిలిటీని బట్టి తీసుకోవచ్చు అనమాట ఆయిల్ అయితే ఈ కలర్లోకి వచ్చేలాగా కాసుకోవాలి అలాగే ముక్కలు నూనెలో బాగా వేగిపోవాలన్నమాట గోరింటాకు వేగిపోయినట్లు తెలుస్తుంది కానీ కలబంద గుజ్జు ఉసిరికాయ ముక్కలు వేగినాయో లేదో చూసుకోండి ఆయిల్లో తేమ అనేది లేకుండా చూసుకోండి ఉసిరికాయ ముక్కలు కలబంద గుజ్జు ఈ విధంగా డార్క్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ వేడి మీద ఉండగానే మనం వడకొట్టేసుకుంటే దాదాపుగా ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా వడకొట్టేసుకోవాలి సో నేను ఇక్కడ ఆయిల్ మొత్తం వడకొట్టేసుకున్నానండి ఈ ఆయిల్ చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ బాటిల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే ఎంతకాలమైనా ఉంటుందండి వారానికి రెండు సార్లు అయినా అప్లై చేయండి ఖచ్చితంగా హెయిర్ ఫాల్ రెడ్యూస్ అవుతుందండి హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది అయితే ఈ ఆయిల్కి ప్రత్యేకమైన సువాసన ఏమి ఉండదండి కొద్దిగా మాడు వాసన కూడా వస్తుంది సో నేను అందుకోసమని కొబ్బరి నూనె దినుసులు డబ్బాలో ఆయిల్ని స్టోర్ చేసుకుంటానండి ఇవి రెడీమేడ్గా ఆయుర్వేదిక్ స్టోర్స్ సూపర్ మార్కెట్స్ దొరుకుతున్నాయి దీంట్లో వట్టి వేళ్ళు బావంచాలు ఖూరాలు గులాబీ రేకులు లాంటి మంచి సువాసన ఇచ్చే సుగంధ ద్రవ్యాలే కాకుండా జుట్టుకి మేలు చేసే మెంతులు గుంటగలగ రాకు లాంటి అనేక రకాల వనమూలికలు ఇందులో ఉంటాయి ఒకవేళ మీకు ఈ బాటిల్ అందుబాటులో లేకపోయినా లేదా ఈ ఫ్లేవర్స్ మీకు నచ్చకపోయినా డైరెక్ట్గా ఆయిల్ని తలకి అప్లై చేసుకోవచ్చండి లేదంటే మీకు నచ్చిన సుగంధ తైలాన్ని ఏదైనా రెండు మూడు చుక్కలు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను తయారు చేసుకున్న ఆయిల్ని గోరువెచ్చగా ఉండగానే ఈ బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల సుగంధ ద్రవ్యాల్లో ఉండే సువాసనంతా కూడా ఆయిల్కి యాడ్ అవుతుంది త్రీ డేస్ తర్వాత నుంచి ఆయిల్ సహజ పరిమళాలతో గుబాళిస్తూ ఉంటుందండి ఈ ఆయిల్ ఖచ్చితంగా పనిచేస్తుందండి చిన్న వయసు నుంచే కనుక వాడడం మొదలు పెడితే హెయిర్ లాస్ అరికట్టి జుట్టు పొడవుగా ఒత్తుగా పెరిగేలా చేయడమే కాకుండా చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడిపోవడం మగపిల్లల్లో చిన్న వయసులోనే బట్టతల వచ్చేయడం లాంటి సమస్యలను నివారిస్తుంది పెద్దవాళ్లలో అయితే ఆల్రెడీ తెల్లబడ్డ వెంట్రుకలు నల్లబరచదు కానీ నల్లగా ఉన్న వెంట్రుకలు తెల్లబడ్డాన్ని డిలే చేస్తుంది అనమాట సో అన్నీ చాలా సులభంగా పెద్ద ఖర్చేమీ లేకుండా లభించేవే కాబట్టి మీకోసం మీ పిల్లల కోసం ఒకసారి ఈ ఆయిల్ ట్రై చేయండి ఓకే అండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరోసారి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవండి మరి నమస్తే